హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కలామైస్ అకాడమీ. టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వన్, అండర్ విచ్ ఆర్టికల్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రిక్వైర్స్ అథ్లెట్స్ టు మీట్ వెయిట్ లిమిట్స్ ఈచ్ మార్నింగ్ ఆఫ్ దేర్ వెయిట్ కేటగిరీ కాంపిటీషన్? అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంటే దానికి ఒక ఆర్టికల్ ఉంటుందన్నమాట. ఆ ఆర్టికల్ పరంగా వెయిట్ ఏ రోజైతే గేమ్ ఉంటుందో ఆ మార్నింగ్ వెయిట్ అనేది చెక్ చేస్తారు. సో అండర్ ఆర్టికల్ లెవెన్ ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. సో వినేష్ పొగాట్ ఆవిడని డిస్క్వాలిఫై చేశారు. ఆవిడ ఎక్స్ట్రా 100 గ్రామ్స్ ఉన్నారనమాట. సో 50 కేటగిరీ రెస్లింగ్లో ఆవిడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతకుముందు 53 కేటగిరీలో ఆవిడ పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆవిడ ఫైనల్కి వెళ్ళారు, కానీ ఫైనల్లో డిస్క్వాలిఫై అయ్యారు. చాలా ట్రై చేశారు తగ్గడానికి, బట్ 100 గ్రామ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆవిడ డిస్క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు ఆవిడ రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేశారనమాట డిస్క్వాలిఫై అయిన తర్వాత. ఆ కాంటెక్స్ట్లో ఇది. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా మూమెంట్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్. క్విట్ ఇండియా మూమెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? ఆగస్ట్ 8, ఆగస్ట్ 9, ఆగస్ట్ 10, ఆగస్ట్ 11. సో ఆన్సర్ ఇస్ ఆగస్ట్ 8. ఆగస్ట్ 8న క్విట్ ఇండియా మూమెంట్ సెలబ్రేట్ చేస్తాము. 9th ఆయన ఆఫీషియల్ స్పీచ్ ఇచ్చారనమాట గాంధీజీ. డూ ఆర్ డై అని చెప్పి స్పీచ్ ఇచ్చారు ఆగస్ట్ 9th. సో డేని ఆగస్ట్ 8th సెలబ్రేట్ చేస్తాము. సో ఇది ఆయన ఎయిత్ ఆగస్ట్ 1942లో క్విట్ ఇండియా మూమెంట్ ఈవినింగ్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మియోబో ఫారెస్ట్ గురించి చూద్దాము. ఏ బయోమీ దట్ ఇంక్లూడ్స్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, బుష్ ల్యాండ్స్ అండ్ సహనాస్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ బార్డర్ రీజియన్స్ బిట్వీన్ మొజాంబిక్ అండ్ జింబాబ్వే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, ఇది బయో ఈ ఫారెస్ట్ అనమాట, బయోబో ఫారెస్ట్. సో నెక్స్ట్, ఇది బార్డర్ బిట్వీన్ ద మొజాంబిక్ జింబాబ్వే బార్డర్లో ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్ ఇది, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్స్ వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి అన్నమాట, దాని గురించి ఇది న్యూస్లో ఉంది. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ బూస్ట్ చేయాలి, ఎందుకంటే యానిమల్స్ ఉంటాయి కదా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ ఈస్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్లోబల్ ఏలియన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది గ్లోబల్ ఏలియన్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఏ స్విస్ బేస్డ్ ఫౌండేషన్ లాంచ్డ్ ఎట్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 2021 ఆఫ్టర్ కోవిడ్ 19. సో టు ట్యాకిల్ ద హ్యూమన్ సఫరింగ్ కాస్డ్ బై మాల్ న్యూట్రిషన్ ట్యాకిల్ చేయడానికి కోవిడ్ 19లో ఇది లాంచ్ చేశారు అని చెప్పించారు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్లో. ఇది గెయిన్ హ్యాస్ ఆఫీసెస్ ఇన్ కంట్రీస్ విత్ హై లెవెల్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇది, ఎందుకంటే ఇది కరోనా టైంలో కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇది ఈ రిపోర్ట్ వచ్చిందనమాట, అందుకని ఇది న్యూస్లో ఉంది. న్యూట్రిషన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రి ఫుడ్ సెక్టర్ కెన్ రెడ్యూస్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, 2 ఓన్లీ. నెక్స్ట్ వన్, సమీక్ష టైగర్ రిజర్వ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఈ రిజర్వ్ ఎక్కడుందో చూద్దాము. సో ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. ఇది రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ట్రాఫిక్ వల్ల, అన్చెక్డ్ ట్రాఫిక్ ఉంటుంది కదా, దానివల్ల వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇది న్యూస్లో ఉందన్నమాట. ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. కలామయ్యస్ యాప్లో టెస్ట్ సిరీస్ అనమాట. సో గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి, యాప్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.